టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు తీసుకురావడానికి జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి గాని వారి టీం సభ్యులు గాని ప్రయత్నిస్తే బాగుండదని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ విషయమై హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు జేసార్ వారి గ్రూప్ తరపున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాలకు మాకు టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి వారు చేసే కార్యక్రమంలో మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి ముఖ్య నాయకులు కానివ్వండి ఎవరు కూడా పాల్గొనవద్దని చెప్పేసి కోరడం జరుగుతా ఉంది. అదే విధంగా మనకు ఈ రోజు అకన్పేట మండల పరిధిలో మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సతీష్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు వాస్తవంగా ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు కానీ అభివృద్ధి పదంలో కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి వారు ఇచ్చే సలహా సూచనల మేరకే అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మధ్య కాలంలో కొందరు నాయకులు జేఎస్ఆర్ గ్రూప్ అని చెప్పి ఓ గ్రూప్గా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట కొరక మరి ఏందో వారికైతే తెలిసి ఉండాలి. మరి దాని వాళ్ళ వ్యక్తిగతంగా మేము మాట్లాడదలుచుకోలేదు కానీ జేఎస్ఆర్ గ్రూప్ అని చెప్పి టీవీలలో కానీ తర్వాత వాట్సాప్లలో కానీ అక్కడక్కడ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. అందులో దగ్గర కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే గారి ఆదేశాలని చెప్పి పోస్టింగ్ చేయడం అట్లాంటివి చేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఏది ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో వారు ఉంటే వారితో కార్యక్రమం చేస్తే అది ఎమ్మెల్యే గారని అనుకుంటాం. కానీ ఇక్కడ కార్యకర్తలు ఈ మధ్యకాలంలో జేఎస్ఆర్ గ్రూప్ అని చెప్పి జేఎస్ఆర్ టీం అని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దయచేసి టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు కానీ ఎంపీడీసీలకు కానీ కార్యకర్తలకు కానీ సీనియర్ లీడర్లకు కానీ చెప్పేది ఏంటంటే జేఎస్ఆర్ గ్రూప్కు టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ సర్పంచ్లు కానీ ఎవరు కూడా పాల్గొనవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా జేఎస్ఆర్ గారికి కూడా ఒక హెచ్చరిక చేయడం జరుగుతుంది. నీ వ్యక్తిగత కార్యక్రమాలు ఏమైనా చేసుకుంటే మీ వ్యక్తిగతమైనటువంటి బ్యానర్ కట్టుకొని చేసుకోవాలి తప్ప టీఆర్ఎస్ పార్టీ లీడర్లే కానీ టీఆర్ఎస్ పార్టీ కలర్ కానీ ఇక నుండి వాడొద్దని చెప్పి మేము పార్టీ పరంగా హెచ్చరిస్తున్నాను. ఒకవేళ మీరు కనుక అదే పనిగా టీఆర్ఎస్ పార్టీ కలర్ కనుక గులాబీ కలర్ ఏదైతుందో జెండాను ఉపయోగించి టీఆర్ఎస్ లీడర్లై ఫోటోలు పెడితే దానికి తగిన శాస్తి చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీ వ్యక్తిగతమైన కార్యక్రమాలకు దేనికి కూడా పార్టీని కానీ పార్టీ జెండాను కానీ వినియోగించుకోవడానికి ఎలాంటి అధికారం ఉండదు కాబట్టి దీన్ని ఆలోచనలో పెట్టుకొని మీరు మసలు దాన్ని ఫాలో కావాల్సిందిగా కోవడమైతున్నది. ఎందుకంటే ఒక పార్టీ జెండా పెట్టుకొని నువ్వు ఒక పార్టీ లీడర్లను పెట్టుకొని కార్యక్రమాలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మామూలు కార్యకర్తలు అయోమయంలో పడి ఈ గ్రూపులేంది మేము ఎటుపోతున్నామనే ఒక ఆలోచనలో పడే అవసరం ఉంటుంది. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో కానీ టీఆర్ఎస్ పార్టీలో కానీ ఎలాంటి గ్రూపులు ఉండవు. ఏదున్నా ఒకటే గ్రూప్ ఉంటుంది, అది ఎమ్మెల్యే గారి గ్రూప్ తప్ప ఇంకొకటి ఉండదు, ఇంకో దానికి ఛాన్స్ కూడా ఉండదని చెప్పి నేను ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో హెచ్చరించగలుగుతున్నది. మరి ఒక్కసారి కూడా జేఎస్ఆర్ గారికి చెప్తున్నాం, ఇంకోసారి ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ కలర్ కానీ టీఆర్ఎస్ పార్టీ జెండా కానీ టీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఫోటోలు కానీ పెట్టి మీ వ్యక్తిగత కార్యక్రమాలు చేయొద్దని చెప్పి హెచ్చరిస్తూ మీకు టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవు మీ వ్యక్తిగత కార్యక్రమాలు చేసుకున్నప్పుడు అని చెప్పి మరి ఒకసారి హెచ్చరిస్తూ మరి మీరు అదే విధంగా కనుక పెట్టేది ఉంటే దానికి తగిన మూల్యం కూడా పార్టీకి ఉన్న ఆయన చేసినటువంటి పనులకు ఎలాంటి సంబంధం లేదు. మరి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన చేసేటువంటి కార్యక్రమాలలో పాల్పంచుకోవద్దని మేము అక్కనపేట మండలం నుండి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మా కార్యకర్తలందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఆయన చేసినటువంటి ఎట్టి కార్యక్రమాలలో మన పార్టీ పరంగా మనం పాల్పంచుకోవద్దు. ఆయన యొక్క కార్యక్రమాలు చేసుకుంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఇష్టం చేసుకోవచ్చు. మన కార్యకర్తలు మాత్రం జేఎస్ఆర్ టీంలో కానీ జేఎస్ఆర్తో కానీ కలిసి పనిచేయొద్దని మరి మేము కోరడం జరుగుతుంది. నేటి నుండి ఆయన గ్రూప్కి కానీ మా టీఆర్ఎస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. మన అక్కనపేట మండలంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలందరూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా అట్టి కార్యక్రమంలో పాల్గొనొద్దని మేము గట్టిగా హెచ్చరిక చేస్తున్నాము, గట్టిగా ఖండిస్తున్నాం. రేపటి నుండి ఆయన చేసేటువంటి
कार्यक्रम मन कार्यकर्ता इला कार्यक्रम पागोदी मैं को जरूर जय।